ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినం జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగం యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు చదువుతాను, వినండి. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినను, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. వివరిస్తాను. దేవుని బిడ్డలారా, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే గొర్రెలు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు ప్రభు. దీని అర్థం ఏంటంటే, యూదులు అనుకుంటున్నారు ఏమని, మేమే దేవునికి నిజమైన పిల్లలము, మేమే పరలోకం పోతాము అని. దీనికి యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన పిల్లలు ఎవరో ఆయనకి తెలుసు, అంటే దేవుడు ఎరుగును అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనము ఈ లోకంలో నన్ను ఎవ్వరూ చూడడం లేదని జీవిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనము బ్రతికితే దేవుని రాజ్యంలో ఉంటాం. కాబట్టి వ్యక్తిగతంగా దేవునితో సంబంధం లేకుండా మనం దేవుణ్ణి ఎలా ఎరగగలం? కాబట్టి యేసు ప్రభును నమ్మినప్పుడు ప్రతిదినము ఆయనతో సహవాసం చేస్తేనే ఆయన్ని ఎరగగలం, మనల్ని ఆయన ఎరుగును. కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అంటే అన్యులు. మొదట యూదుల దగ్గరికి ప్రభు వచ్చాడు, వారికి ప్రభు చెప్పాడు, వాళ్ళు వినలేదు. అయితే వాళ్ళలో కొద్దిమంది యూదులు ప్రభుని నమ్మారు, జాతిపరంగా అయితే ఇంకా రక్షింపబడలేదు. వారు విసర్జించిన కారణం చేత అన్యులైన మనకు ప్రభు దొరికాడు, ఆ జీవాహారమైన యేసయ్య, ఆ రొట్టెయిన యేసయ్య. అయితే ఆయన నమ్మిన వారందరూ ఒకే దొడ్డే, అంటే ఒకే పరలోక పట్టణంలో ఒకే చోట ఆయనకి మనము పిల్లలుగా, ఆయన మనకు కాపరి అంటే తండ్రిగా, ప్రభువుగా, పరిపాలకుడుగా ఉండబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక కులాలు ఉండవు, ఇక ఒక మతాలు ఉండవు, ఇక ద్వేషాలు ఉండవు, ఇక కక్షలు ఉండవు, ఇక పార్టీలు ఉండవు, ఇక ఖండాలు ఉండవు, ఇక విభజింపబడిన పరిస్థితులు ఉండవు. మనమందరము ఏకతాటి మీద ఒకే క్రీస్తు స్వభావం కలిగి, ఒకే తండ్రి సంతానముగా, ఒకే రాజ్యములో, ఒకే ఆత్మలో పాలు పంపులు పంచుకొని, ఒకే ఆత్మలో బాప్తీసును తీసుకొని మనమందరము యుగయుగాలు యేసయ్య రాజ్యములో ఆనందించబోతున్నామని నీకు తెలుసా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? నీలో ద్వేషభావం, కులములో ఉన్న ద్వేషభావం, హెచ్చింపు గుణము, అలాగే నిమ్మణత గుణము, వీటిని నరికేసేటట్టు ప్రభువా వీటిని తీసేయి, నాకు సహాయం చేయి, నాకు సహోదర ప్రేమ దయచేయి అని దేవుణ్ణి వేడుకుందామా? ప్రభువా, ఈ లోకంలో నిన్ను నమ్మిన వారే నిజమైన సహోదరి సహోదరులు, నిన్ను నమ్మిన వారే నీ రాజ్యంలో నిలిచేవారు. కాబట్టి నమ్మిన వారి మధ్య ఒకరి ఏళ్ళ ఒకరికి ప్రేమ, ఇతరులకి నీ ప్రేమను చూపించే మనస్సు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.